శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయ సర్వజ్ఞో ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే నిర్మల అనే పేరు గురించి మనం మాట్లాడుతున్నాం. మరి నిర్మల అనే పేరు ఏడు అక్షరాల పేరు. ఇది కేతువుకు సంబంధించిన నెంబరు. ఒక సిరీస్లో 17 నెంబరు, ఒక సిరీస్లో 32 నెంబర్ వస్తుంది. 17 అంటే 8 శని, మరి 32 అంటే 5 బుధుడు. ఇది 8/5 కాంబినేషన్లో పేరు. మరి ఈ నిర్మల అనే పేరు ఎవరు పెట్టుంటారు? అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వృశ్చిక రాశి వారు మాత్రమే ఈ అనురాధ అనే పేరులో, అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వృశ్చిక రాశి వారు కేవలం నిర్మల అనే పేరు, అంటే నీ అనే అక్షరం, నా అనే అక్షరం, దీంట్లో అనురాధ నక్షత్రం వస్తుంది కాబట్టి వాళ్ళు పేరు పెట్టినారు. మరి అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరండి? శని భగవానుడు. ఇక్కడ శని భగవానుడు అనురాధ నక్షత్రం అయినప్పుడు ఇక్కడ నెంబరింగ్ కూడా 17 నెంబరు చాలదీయంలో వస్తుంది, 8 శని సంఖ్య. దీని వలన ఏం జరుగుతుందంటే సంతానం ఆలస్యం కావడం, సంతానం లేకపోవడం, తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి చాలా నష్టపోవడం, తర్వాత కలిసిమెలిసి ఉండకపోవడం, తర్వాత అనారోగ్య సమస్య ఎప్పుడు మిమ్మల్ని వేధించుతూ ఉండడం, తర్వాత ఆర్థికంగా ఇంట్లో మనశ్శాంతిని కూడా స్తంభించిపోవడం, తర్వాత ఈ పేరు నిర్మల అనే చాలామంది పేరు పెట్టుకుంటారు. వీళ్ళు ఎంత చక్కగా, ఎంత మంచి ప్రవర్తన గల వ్యక్తులు అంటే అంత మంచి ప్రవర్తన ఉన్నప్పటికీ వాళ్ళు ఎదుటి వారి నుంచి శత్రుత్వాన్ని పొందగలుగుతారు, అంటే శత్రువులు తయారైపోతారు. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా నిర్మల అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో చుట్టుపక్కల మొత్తం వీళ్ళ మీద శత్రుత్వమే కలిగి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవాయిడ్ చేయడం, చుట్టాలు బంధువులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళంతా కూడా దూరం కొట్టడం కూడా జరుగుతుంది. మరి ఈ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యాబలమే వాళ్ళని అలా చేస్తుందండి. కానీ వీళ్ళంతా మంచి స్వభావాలు ఇంకెవరు ఉండరండి. చాలా మంచి స్వభావం కలిగిన పేరు అంటే నిర్మల. దీంట్లో ఆలోచన శక్తి గొప్పది. వాళ్ళు ఎవరికి సలహాలు ఇచ్చినా వాళ్ళు బాగుపడతారు. ఎవరికి డబ్బు ఇచ్చినా కూడా మరి తిరిగి రాదు. ఇదొక సమస్య ఉంది. ఎందుకంటే నిర్మల అనే పేరే ఆ నెగిటివ్ నెంబర్స్లో ఉంది. ఆ పేరు బలాన్ని కనుక మనం మార్చుకున్నట్టయితే తప్పకుండా వీళ్ళ జీవితంలో మంచి స్థాయిని చూస్తారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని మీ హస్తరేఖలు కనుక మాకు పంపించినట్టయితే మీ యొక్క జాతక పరిశీలన మొత్తం పరిశీలన చేసి, అదేవిధంగా మీ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబరు, మీ పేరులో ఉన్నటువంటి కాన్సనెంట్స్, ఓవెల్స్, ఫిల్లర్ లెటరు, కాంపౌండింగ్ లెటరు, న్యూమరికల్ నెంబరు, ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఇటు ఆస్ట్రాలజీ పరంగా, ఇటు న్యూమరాలజీ పరంగా మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు మంచి అద్భుతాలు చూడగలుగుతారని కూడా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో చివర కూడా మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఈ యొక్క రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్లో మీరు అబౌట్ సెక్షన్, అంటే ఆ యొక్క ఛానల్ అబౌట్ సెక్షన్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసినట్టయితే ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి. దాంట్లో మీ పేరు ఏ ఆల్ఫాబెట్ కిందకి వస్తుందో చూసి దాన్ని క్లిక్ చేస్తే దానిలో మీ పేరు ఉన్నట్టయితే ఆ వీడియో చూడండి. లేదైతే మీరు కామెంట్ రూపంలో మీ పేరును మాకు తెలియజేయండి. మీ పేరును కూడా న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది, దాని ఉన్న లోటుపాట్లు, మరి పాజిటివ్ నెగిటివ్ శక్తులు ఎలా ఉన్నాయని కూడా మీకు తెలియపరుస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.